కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుతున్న గ్రామంలో శిరీష్ అనే యువతి అదే గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడితో గత 3 సంవత్సరాల నుండి ప్రేమలో మునిగి సాగారు. గణేష్ అనే యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెతో శారీరకంగా ఆర్థికంగా లబ్ధి పొంది చివరికి వదిలేశాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. వీళ్ళు పిలిపించి మాట్లాడతా అని వీళ్ళని రప్పించాడు. సో ఆ టైంలో నా కళ్ళు తిరిగాయి, స్టేషన్లోనే పడిపోయాను. సో సార్ వాళ్ళే మహిళా పోలీసులు లేకుండా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే మేము వాళ్ళే వచ్చి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేశారు. సో మా ఫ్రెండ్ నా అమ్మాయి ఒకరోజు ఉంచుకొని నన్ను నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లోనే వదిలిపెట్టేసింది. సో సార్ ఉండి బలవంతంగా నేను మా సిస్టంలో లేనప్పుడు నాతో సైన్ చేయించుకొని నువ్వే ఎఫ్ఐఆర్ ఫిల్ చేసినట్టు. ఏమని రాసినారమ్మా? రాశారు సార్, అంటే వైట్ పేపర్ మీద, వైట్ పేపర్ మీద నాతో సైన్ చేయించుకున్నారు. వైట్ పేపర్ మీద సైన్ చేయించుకొని నేను ఎఫ్ఐఆర్ రాసినట్టు వాళ్ళే సూచించి నువ్వు రాసావని అంటున్నారు. సార్ దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదని, దీనికి కారణం న్యాయం జరగకపోవడానికి పత్తికొండ సిఐ సార్, దేవనకొండ ఎస్ఐ సార్ మెయిన్. సో నేను అందుకే వాళ్ళు కూడా, వాళ్ళ దగ్గర కూడా న్యాయం జరగలేదని మహిళా సంఘాన్ని సపోర్ట్ చేసి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను సార్. నాకు న్యాయం జరగాలని మీడియాకి తెలియజేస్తూ ఇలా ధర్నా చేస్తున్నాను సార్.